ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రామప్ప ఆలయం కురుస్తోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలోకి వర్షపు నీరొచ్చి చేరింది. 4 రోజులుగా పడుతున్న వర్షాలతో ఆలయం ఈశాన్య వైపున ఉన్న 2 పిల్లర్లతో పాటు పలుచోట్ల వర్షపు నీరు ఆలయంలోకి చేరుతోంది. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు రావడంతో ఇటీవల ఆధునీకరించారు. అయినప్పటికీ ఆలయం పైకప్పు నుంచి నీరు కిందకి దిగుతుండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. రెండు వేల 2018లో భారీ వర్షాలు కురిసినప్పుడు ఆలయం బురదమయంగా మారింది. పైకప్పుకు లీకేజ్లు ఏర్పడి దేవాలయం వర్షపు నీటితో నిండిపోయింది. అప్పుడు కేంద్ర పురావస్తు శాఖ అధికారులు ఆలయ పైకప్పుకి మరమ్మతులు చేపట్టారు. అయినా కూడా మళ్లీ లీకేజ్ సమస్య తలెత్తడంతో 2020లో పైకప్పుకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేశారు. ఆలయ పైకప్పుపై జాలి ఏర్పాటు చేసి దానిపై డంగు సున్నం, కరక్కాయ, నల్లబెల్లం, ఇటుక పొడి, ఇసుక కలిపిన మిశ్రమాన్ని పీఓపీ చేసి లీకేజ్లని పూడ్చివేశారు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ రామప్ప ఆలయంలో వర్షానికి నీరు కిందకి దిగుతోంది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఆలయాన్ని కూడా నిర్లక్ష్యం చేయడంపై పర్యాటకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.